హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో రీసెంట్గా రిలీజ్ అయిన రామ్ వాడ్ సచివాలయం ఎగ్జామ్ రిజల్ట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఆ ఫోన్ నెంబర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇది న్యూస్ అన్నమాట, చూడండి. సచివాలయ పరీక్ష ఫలితాలపై సందేహాల నివృత్తికి ఏర్పాట్లు. ఓకే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష ఫలితాలపై అభ్యర్థుల సందేహాలు నివృత్తి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుల విభాగంలోని 9121296051R52R53 మొబైల్ నంబర్ను సంప్రదిస్తే అభ్యర్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేస్తామన్నారు. లిఖితపూర్వక ఫిర్యాదులు పంపేందుకు http://  గ్రామ సచివాలయం .ap.gov.in http://  vsws.ap.gov.in http://  వార్డ్ సచివాలయం .ap.gov.in వెబ్సైట్ను సందర్శించి మెయిల్ ఐడి వివరాలు తెలుసుకోవాలని కమిషనర్ సూచించారు. సో మీరు మెయిల్ ద్వారా కూడా మీ రిక్వెస్ట్ని, మీ డౌట్స్ అయితే పంపించవచ్చు అన్నమాట. లేదు, ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ 3 ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్స్ని మీరు ఫోన్ చేసి సచివాలయం ఎగ్జామ్ రిజల్ట్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడిగి కనుక్కొని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది గవర్నమెంట్ అనౌన్స్ చేసిన అఫీషియల్ ఫోన్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా? ఎస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తెలుసుకోండి. సో ఇంకా ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే కనుక, అంటే సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇంకా వేరే విధంగా ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే కనుక నేను ఇమీడియట్గా వీడియో చేస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేస్తే నేను ఇకపై పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో చూపించేస్తుంది. ఓకే? ఎస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ న్యూస్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.